హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2020లో రిలీజ్ అయిన ఆల్ ఆఫ్ అజార్ డెడ్ అనే కొరియన్ డ్రామా గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ చాలా బాగుంది. సిరీస్లో ఉండే జాంబి సీక్వెన్సెస్ అయితే వేరే లెవెల్. అంతే, ఈరోజు నేను ఓన్లీ ఎపిసోడ్ 1 గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మిగతా ఎపిసోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక ఈ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఆల్ ఆఫ్ అజార్ డెడ్ ఎపిసోడ్ 1 గురించి తెలుసుకుందాం రండి. ఈ సిరీస్ కొరియాలో ఉండే ఒక స్కూల్ బిల్డింగ్ రూఫ్ పై స్టార్ట్ అవుతుంది. అక్కడ నలుగురు స్టూడెంట్స్ ఇంకో స్టూడెంట్ని కొడుతూ ఉంటారు. దెబ్బలు తింటున్న స్టూడెంట్ పేరు జింగ్సు. ఆ నలుగురు కూడా జాలి దయ అనేది లేకుండా జింగ్సుని చాలా దారుణంగా కొడతారు. జింగ్సుని కొడుతూ ఉన్నప్పుడు సడన్గా అతని బాడీలో ఏవో చేంజెస్ అవుతాయి. ఆ చేంజ్ ఎలా ఉందంటే, మనుషులు జాంబీస్గా మారేటప్పుడు ఎలా ఉంటారో అలా జింగ్సు కనిపిస్తాడు. ఈ చేంజెస్ వచ్చిన వెంటనే జింగ్సు తనను కొడుతున్న స్టూడెంట్స్పై అటాక్ చేస్తాడు. కానీ వాళ్ళు నలుగురు ఉండడంతో ఏమీ చేయలేకపోతారు. అతను జాంబీలాగా రియాక్ట్ అవుతాడు. కానీ ఈ నలుగురు స్టూడెంట్స్ జింగ్సు బాడీలో వచ్చిన మార్పుని గమనించరు. జింగ్సు ఒక స్టూడెంట్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అనుకోకుండా బిల్డింగ్ రూఫ్ పై నుండి కింద పడిపోతాడు. అతను రోడ్డుపై పడి ఉన్నప్పుడు అతని బాడీ కొంచెం కూడా మూవ్ అవ్వదు. అది చూసి బిల్డింగ్ పై ఉన్న స్టూడెంట్స్ జింగ్సు చనిపోయాడని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు సీన్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. జింగ్సుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. జింగ్సు హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని డాడ్ మిస్టర్ లీ జింగ్సుని మీట్ అవ్వడానికి వస్తాడు. మిస్టర్ లీ జింగ్సు చదివే స్కూల్లోనే ఒక సైన్స్ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. మిస్టర్ లీ జింగ్సు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. జింగ్సుకి ముందే తెలుసు తను ఒక జాంబీలాగా మారిపోతానని. మిస్టర్ లీ జింగ్సు భయాన్ని పోగొట్టాలని ఏవో పిచ్చి ప్రయోగాలు చేసి ఒక వైరస్ని తయారు చేస్తాడు. దాన్నే జింగ్సుకి ఇంజెక్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జింగ్సు లీపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మిస్టర్ లీ ఒక బుక్ సహాయంతో జింగ్సుని కొట్టి కొట్టి చంపేస్తాడు. లేటర్ అతను జింగ్సు బాడీని ఒక బ్యాగ్లో పెట్టి హాస్పిటల్ నుండి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. మిస్టర్ లీ జింగ్సు బాడీని హాస్పిటల్ కిందకి తీసుకువచ్చినప్పుడు అతని చెయ్యి బ్యాగ్ నుండి బయటకు వస్తుంది. ఇక్కడే మనకి జాంబీగా మారిన వాళ్ళు అంత తేలిగ్గా చనిపోరు అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు సీన్ జింగ్సు చదువుకుంటున్న స్కూల్కి షిఫ్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తమ స్కూల్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అలా స్కూల్ని క్లీన్ చేయడం అనేది ఆ స్కూల్ యొక్క కల్చర్. స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా తమ స్కూల్ని క్లీన్ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ స్కూల్ని క్లీన్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఒక అమ్మాయి మాత్రం సైన్స్ ల్యాబ్లో ఉండిపోతుంది. ఈ అమ్మాయినే మనం మూవీ స్టార్టింగ్లో స్కూల్ బిల్డింగ్పై చూసాం. ఈమె కూడా జింగ్సుపై అటాక్ చేసిన గ్యాంగ్లోని గ్రూప్ మెంబర్. ఈ అమ్మాయి పనిచేసి చేసి సైన్స్ ల్యాబ్లోనే నిద్రపోతుంది. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయాక ఈమె మెల్కూలోకి వస్తుంది. అప్పుడే సడన్గా ఈమెకు సైన్స్ ల్యాబ్ లోపల నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. ఆ సౌండ్స్ విని ఏంటా అని ఈమె లోపలికి వెళ్ళి చూస్తుంది. అప్పుడు ఆమెకి ఒక బాక్స్లో నుండి చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆ బాక్స్లో ఏముందా అని చూస్తుంది. ఆ బాక్స్లో ఒక ఎలక ఉంటుంది. దాన్ని చూసి ఈమె ర్యాట్ని ఆడించాలని తన వేల్ని ర్యాట్కి దగ్గరగా పెడుతుంది. అప్పుడు ఆ ర్యాట్ ఈ అమ్మాయి వేల్ని కొరికేస్తుంది. దాంతో ఈ అమ్మాయికి బ్లడ్ అనేది వస్తుంది. తర్వాత ఆ ర్యాట్ కూడా ఒక జాంబీలాగా మారిపోతుంది. మనకి తెలుసు, ఒక జాంబీ ఇంకో మనిషిని కరిస్తే అతను కూడా జాంబీలాగా మారిపోతాడని. సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు జాంబీలాగా మారిపోయే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ర్యాట్ జాంబీలాగా మారిపోవడం చూసి భయపడి అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేస్తుంది. అప్పుడే వీళ్ళ సైన్స్ టీచర్ అయిన మిస్టర్ లీ అక్కడికి వస్తాడు. మిస్టర్ లీకి ఈ ర్యాట్ ఈ అమ్మాయిని బయట చేసిందనే విషయం తెలిసిపోతుంది. సో అతను ఈ అమ్మాయిని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపి ఆమెను ఆ రూమ్లోనే లాక్ చేసేస్తాడు. లేటర్ మనం చెంగ్సాన్ అనే అబ్బాయిని చూడొచ్చు. ఇతనికి ఒక ఓన్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. చెంగ్సాన్ మామ్ తన ఫ్రెండ్స్ని తీసుకుని ఆ రోజు నైట్ హోటల్కి రమ్మని చెంగ్సాన్కి చెప్తుంది. చెంగ్సాన్తో పాటు ఓన్జోన్ అమ్మాయి అండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఈ నలుగురు కలిసి డిన్నర్ తింటూ మిస్టర్ లీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ లీ తన కొడుకు కనిపించకుండా పోయినప్పటి నుంచి కొంచెం వియర్డ్గా కనిపిస్తున్నాడని అనుకుంటారు. అంతేకాకుండా వీళ్ళు జింగ్సు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు అతనికి ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తారు. కానీ వీళ్ళెవరికి తెలియదు కదా జింగ్సు ఒక జాంబీగా మారిపోయాడని. సో వాళ్ళు డిన్నర్ని ఫినిష్ చేసి రెస్టారెంట్ బయటకు వెళ్ళిపోతారు. రెస్టారెంట్ బయట చెంగ్సాన్ అండ్ ఓన్జో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే చెంగ్సాన్ ఓన్జోని లవ్ చేస్తున్నాడనే విషయం మనకి అర్థమవుతుంది. ఓన్జో అండ్ చెంగ్సాన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఓన్జో తన హెయిర్ని తీసి తను ఎటువైపు నుండి అందంగా కనిపిస్తున్నానని చెంగ్సాన్ని అడుగుతుంది. బట్ చెంగ్సాన్ ఓన్జోని చూస్తూ ఉండిపోతాడు. చెంగ్సాన్ని అలా చూసి మాట్లాడలేకపోతాడు. తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. సైన్స్ ల్యాబ్లో ఉన్న అమ్మాయిని మిస్టర్ లీ తాళ్ళతో కట్టేస్తాడు. అప్పటికే ఆమె ఇంకా జాంబీగా మారలేదు. నెక్స్ట్ డే ఓన్జో తన ఫాదర్తో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చెంగ్సాన్ ఓన్జో వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ బెల్ని కొడతాడు. ఇక్కడే మనకి చెంగ్సాన్ అండ్ ఓన్జో నైబర్స్ అనే విషయం తెలుస్తుంది. డోర్ బెల్ సౌండ్ విని ఓన్జో చెంగ్సాన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు రాక్ పేపర్ సీజర్స్ అనే ఆట ఆడతారు. ఈ గేమ్లో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ బ్యాగ్ని స్కూల్ వరకు మోసుకెళ్లాల్సి ఉంటుందనే రూల్ పెట్టుకుంటారు. ఓన్జో ఈ గేమ్లో ఓడిపోతుంది. సో ఆమె ఇప్పుడు చచ్చినట్టు చెంగ్సాన్ బ్యాగ్ని మోస్తుంది. వీళ్ళు స్కూల్కి బయలుదేరతారు. స్కూల్లో కూడా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది అండ్ స్టూడెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అందరూ స్కూల్లోకి వెళ్తుంటే
జింగ్సూన్ కొట్టిన వాళ్ళు మాత్రం ఒక అమ్మాయిని అండ్ ఒక అబ్బాయిని స్కూల్ వెనకాల ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఆ అబ్బాయిని కొడతారు అండ్ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ జింగ్సూ మిస్సింగ్ గురించి ఈ అబ్బాయిలపై రిపోర్ట్ చేస్తారు. దాంతోనే వాళ్ళు వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలని అక్కడికి తీసుకువస్తారు. వీళ్ళు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి వెళ్ళగానే ఆ అబ్బాయిలు అమ్మాయి బట్టలు విప్పేసి వీడియోని షూట్ చేస్తారు. ఆ వీడియో సహాయంతో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటారు. అప్పుడే అక్కడికి సోయు అనే అబ్బాయి వస్తాడు. అతను అమ్మాయిని సేవ్ చేసి అక్కడ నుండి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అమ్మాయి మాత్రం సోయితో వెళ్ళదు. ఒకవేళ నేను నీతో వస్తే వీళ్ళు నా వీడియోని అందరికీ చూపించేస్తారని ఆమె భయపడి సోయిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ మాట విని సోయు అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. స్కూల్ దగ్గర ఊంజో ఒకతే నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె సోయిని చూసి తన హెయిర్ని ఓపెన్ చేస్తుంది. యాక్చువల్గా ఊంజోకి సోయు అంటే చాలా ఇష్టం. ఇంకో పక్క శాన్ తన క్లాస్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి సోయు కూడా వస్తాడు. ఇక్కడే సోయు అండ్ శాన్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలుస్తుంది. అప్పుడే ఆ క్లాస్ రూమ్కి ఒక టీచర్ వస్తుంది. ఆమె క్లాస్లోకి రాగానే ప్రతి ఒక్కరి మొబైల్ని కలెక్ట్ చేసి తన దగ్గర పెట్టుకుంటుంది అండ్ ఆల్సో మిస్ అయిన అమ్మాయి గురించి తన స్టూడెంట్స్ని అడుగుతుంది. అప్పుడే ఒక స్టూడెంట్ నేను ఆ అమ్మాయిని లాస్ట్గా సైన్స్ ల్యాబ్లో చూశానని చెప్తాడు. అది విని ఈ టీచర్ సైన్స్ ల్యాబ్కి వెళ్ళి మిస్టర్ లీని మిస్సింగ్ అమ్మాయి గురించి అడుగుతుంది. బట్ మిస్టర్ లీ తనకి అమ్మాయి గురించి ఏం తెలియదని చెప్తాడు. అప్పుడే ఒక అన్యూజువల్ వాయిస్ అనేది సైన్స్ ల్యాబ్ నుండి వస్తుంది. అది విని ఈ టీచర్ దాని గురించి లీని అడుగుతుంది. అతను అది ఒక ర్యాట్ అని, నేను ఆ ర్యాట్ని ఒక బాక్స్లో పెట్టాను, మేబీ అది ఈ సౌండ్స్ చేస్తుండొచ్చని అంటాడు. నెక్స్ట్ టీచర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే లీ ల్యాబ్లోకి వస్తాడు. ల్యాబ్లో బంధించిన అమ్మాయి పూర్తిగా జాంబీలాగా మారిపోతుంది. నెక్స్ట్ మిస్టర్ లీ ఆమెకు ఒక ఇంజెక్షన్ను ఇంజెక్ట్ చేస్తాడు. అతను జాంబీ వైరస్పై ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ అమ్మాయి మిస్టర్ లీతో నన్ను చంపొద్దని ప్రతిమలాడుతుంది. దానికి లీ, నేను నిన్ను చంపాలనుకున్నా నిన్ను చంపలేను, అది కుదరదని చెప్తాడు. బికాజ్ జాంబీ వైరస్ అటాక్ అయిన ఎవరు కూడా అంత త్వరగా చనిపోరు. లేటర్ లీ క్లాస్ రూమ్లోకి వెళ్తాడు. క్లాస్లో కన్స్ట్రక్షన్ సైట్లో అమ్మాయిని ఏడిపించిన అబ్బాయి ఆమె బట్టలు లేకుండా ఉన్న వీడియోని చూస్తూ ఉంటాడు. అతను ఆ అమ్మాయి వెనకాల కూర్చుని పదే పదే ఆమెను ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ లీ ఏమో ఏదో వైరస్ గురించి క్లాస్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. లీ బుక్లో రాసింది అంతా నిజం కాదని చాలా కాన్ఫిడెంట్గా స్టూడెంట్స్కి చెప్తాడు. ఇంకో పక్క మిస్టర్ లీ కట్టేసిన అమ్మాయి తన తాళ్ళను తెంపేసుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయి తన క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి మిస్టర్ లీ తనను ఏ విధంగా బంధించాడనే విషయం గురించి చెప్తుంది. ఆమె కండిషన్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. ఆమెను అలా చూసిన తర్వాత క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా భయపడిపోతారు. అమ్మాయి లీ తనకేదో ఇంజెక్షన్ ఇచ్చాడని, అందువల్లే తాను ఇలా అయ్యానని టీచర్కి చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత క్లాస్ మొత్తం చాలా టెన్షన్ అవుతారు. తర్వాత సోయు ఆ అమ్మాయిని తన వీపుపై ఎక్కించుకుని చాలా ఫాస్ట్గా మెడికల్ రూమ్ దగ్గరకు పరిగెడతాడు. ఓంజో అండ్ సిహో కూడా సోయుతో కలిసి మెడికల్ రూమ్కి వెళ్తారు. సోయు ఈ అమ్మాయిని బెడ్పై పడుకోబెట్టగానే ఆమె చాలా క్రుయల్గా మారిపోయి ఓంజోని కరవడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ మిస్టర్ లీ ఆ అమ్మాయిని ఏ విధంగా టార్చర్ చేసి ఉంటాడనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళు బ్యాచ్ టీచర్స్ అన్నీ ఏడిపించేవాళ్ళు, అందువల్లే అతను ఇలా ఈ అమ్మాయిని టార్చర్ చేసి ఉంటాడని అనుకుంటారు. అప్పుడే క్లాస్లో ఉన్న ఇంకొక అమ్మాయి తన బ్యాగ్ని తీసుకుని స్కూల్ నుండి ఇంటికి బయలుదేరుతుంది. బికాజ్ ఆమె హెల్త్ కండిషన్ అనేది అంతలా బాగోదు. ఈ అమ్మాయి చాలా క్వైట్గా స్కూల్ నుండి వెళ్ళిపోతుంది. లేటర్ క్లాస్లో ఉన్న ఒక అమ్మాయి ఓంజోని లీ బంధించిన అమ్మాయి కరవబోయిందని శాన్కి చెప్తుంది. ఆ మాట వినగానే శాన్ చాలా టెన్షన్ అయిపోయి ఓంజో దగ్గరికి పరిగెడతాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. లీ బంధించిన అమ్మాయిని ఒక అంబులెన్స్లో ఎక్కించి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఓంజో ఫాదర్ వస్తాడు. అతను ఒక రెస్క్యూ ఆఫీసర్. అతను ఓంజో దగ్గరికి వచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఓంజో తిరిగి తన క్లాస్ రూమ్కి బయలుదేరుతుంది. దారిలో ఆమెకు సోయు కనిపిస్తాడు. ఓంజో తన నేమ్ ఉన్న బ్యాడ్జ్ని సోయుకు ఇచ్చి అతన్ని డేటింగ్కి రమ్మని అడుగుతుంది. కొరియాలో అలా నేమ్ బ్యాడ్జ్ ఇస్తే డేట్కి రమ్మని అర్థం అంట. సోయు, నువ్వు డేట్కి వెళ్ళాలనుకుంటున్నావా అని ఓంజోని అడుగుతాడు. ఓంజో అవును అని సమాధానం ఇస్తుంది. అప్పుడే శాన్ కూడా అక్కడికి వస్తాడు. అతను ఓంజో దగ్గరికి వచ్చి ఆమెకు ఏమైందో అని చాలా టెన్షన్ పడతాడు. కానీ ఓంజో మాత్రం శాన్ తనని డిస్టర్బ్ చేశాడని కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క లీ తన ల్యాబ్కి వెళ్తాడు. ల్యాబ్లో అమ్మాయి ఉండదు. అది చూసి లీకి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. దాంతో అతను అమ్మాయిని వెతకాలని అక్కడ నుండి వెళ్తాడు. అప్పుడే ఒక టీచర్ ఇంకో టీచర్తో కలిసి లీ దగ్గరికి వచ్చి నువ్వు అమ్మాయిని ఏం చేసావని అడిగి ప్రిన్సిపల్ ఆఫీస్కి తీసుకువెళ్తారు. ప్రిన్సిపల్ జరిగిన దాని గురించి లీని అడుగుతాడు. లీ మాత్రం మనం ఆ అమ్మాయిని బయటకు వెళ్ళనివ్వకూడదు, ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉండాలి, లేకపోతే చాలా డేంజర్ అని చెప్తాడు. కానీ ప్రిన్సిపల్ మాత్రం అతని మాట వినడు. అలాగే ఆ ఇన్సిడెంట్ గురించి పోలీసులకి రిపోర్ట్ చేయొద్దని తన స్టాఫ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. బికాజ్ స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని అతను చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ లీ, మీరెందుకు నా కొడుకుపై జరిగిన దాడిని ఆపలేదు, ఎందుకు పిల్లలందరూ కలిసి నా కొడుకుని చిత్రహింసలు పెడుతుంటే వాళ్ళని శిక్షించలేదు, ఈ స్కూల్లో బుల్లీస్పై ఏ యాక్షన్ తీసుకోరా అని ఆ రూమ్ నుండి బయటకు వెళ్తుంటాడు. అప్పుడే కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి లీని అరెస్ట్ చేస్తారు. ఇంకో పక్క మెడికల్ రూమ్లో ఉన్న నర్సు ఆ అమ్మాయి కొరకడం వల్ల ఇన్స్టెంట్గా జాంబీలాగా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంటుంది. ఈలోగా స్కూల్ పిల్లలందరూ లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్తుంటారు. క్యాంటీన్లో ఓంజో తన ఫ్రెండ్తో కలిసి కూర్చుని ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓంజో సోయోకి ప్రపోజ్ చేస్తే బాగుంటుందని డిబేట్ పెట్టుకుంటారు.
కానీ సోయూ మాత్రం ఇంకో అమ్మాయి వెనకాల పడుతుంటాడు. అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలని సోయూ చాలా ఆలోచిస్తుంటాడు. అతను వెంటపడే అమ్మాయే వాళ్ళ క్లాస్ టాపర్ అండ్ ఆల్సో ఆ క్లాస్ ప్రెసిడెంట్ కూడా. అమ్మాయి ఎప్పుడూ కూడా క్లాస్లో ఒంటరిగానే కూర్చుని ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వాళ్ళ మామ్ తన డబ్బు బలంతో వేయించింది. అలాగే ఆమె ఫోర్స్ చేయడం వల్ల ఈ అమ్మాయి కూడా క్లాస్ ప్రెసిడెంట్ అవడానికి ఒప్పుకుంటుంది. యాక్చువల్గా ఈ అమ్మాయికి ఆ పోస్ట్ పై ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అంతేకాకుండా వాళ్ళ క్లాస్లో ఎవరో కూడా ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు. మెడికల్ రూమ్లో ఉన్న నర్సు జాంబీలాగా మారుతున్నప్పుడు జింగ్సును కొట్టిన ఇద్దరు అబ్బాయిలు ఆ రూమ్కి వస్తారు. వాళ్ళ నర్సును చూసి ఇదేంటి ఈవిడ ఎంత వీడిగా ప్రవర్తిస్తుందని అనుకుని ఆమెను మొబైల్ ఫోన్తో షూట్ చేస్తారు. సడన్గా ఆ నర్సు వీళ్ళపై అటాక్ చేసి ఈ అబ్బాయిలో ఒక అబ్బాయి చీకి కొరికి తినేస్తుంది. ఈవిడ కొరకడంతో అబ్బాయి కూడా జాంబీలాగా మారిపోతాడు. దాంతో అబ్బాయి ఇంకో స్టూడెంట్పై అటాక్ చేస్తాడు. ఈలోగా స్కూల్ రూఫ్పై ఒక అమ్మాయి తనను బట్టలు లేకుండా ఉన్నప్పుడు వీడియో తీశారని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు. నువ్వెందుకు నన్ను ఆపాలని ట్రై చేస్తున్నావని ఈ అమ్మాయి అబ్బాయిని అడుగుతుంది. బికాజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఆ అబ్బాయి సమాధానం ఇస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నేను ఒక లూజర్ని అండ్ నువ్వు కూడా ఒక లూజర్వి, ఇద్దరం కలిసినా పెద్ద ఉపయోగం లేదు, కాబట్టి నువ్వు నన్ను ప్రేమించుకని చెప్పి రూఫ్ పై నుండి దూకడానికి ట్రై చేస్తుంది. కానీ బిల్డింగ్ విండోస్ నుండి చాలామంది స్టూడెంట్స్ కింద పడిపోతుంటారు. పడిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా జాంబీస్ అటాక్ చేయడం వల్ల పడిపోయిన వాళ్ళే. వాళ్ళని అలా చూసి డిస్టర్బ్ అయిన ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం మానేస్తుంది. బిల్డింగ్ పై నుండి కింద పడిన జాంబీస్ అన్నీ కూడా స్టూడెంట్స్పై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇంకో పక్క స్కూల్ క్యాంటీన్లో ఉన్న వాళ్ళంతా చాలా రిలాక్స్గా ఉంటారు. బికాజ్ వాళ్ళు ఎవరికి కూడా తెలియదు స్కూల్లో ఏం జరుగుతుందో అన్న విషయం. క్యాంటీన్లో ఉన్నప్పుడు ఓన్జో శాంతో, నీకు సోయూ మంచి ఫ్రెండ్ కదా, అతను నా గురించి ఏమనుకుంటున్నాడో నీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. అది విని శాన్ చాలా అప్సెట్ అవుతాడు. ఆల్సో శాన్ సోయూ విషయంలో ఓన్జోకి హెల్ప్ చేయకూడదని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ ఓన్జో క్యాంటీన్ నుండి క్లాస్ రూమ్కి వెళ్దామని అనుకుంటుంది. ఆమె వెళ్ళేటప్పుడు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ క్యాంటీన్ వైపు చాలా కంగారు పడుతూ భయపడుతూ వస్తుంటారు. అది చూసి క్యాంటీన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే కొన్ని జాంబీస్ స్టూడెంట్స్ అందరినీ తరుముకుంటూ ఆ ప్లేస్కి వస్తాయి అండ్ ఆల్సో చాలామంది స్టూడెంట్స్పై అటాక్ చేసి వాళ్ళని కోరికేస్తాయి. అప్పుడే ఒక జాంబీ ఒక అమ్మాయిని తినేసి ఓన్జో వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 అనేది ఎండ్ అవుతుంది. మిగిలిన ఎపిసోడ్ గురించి మనం వేరే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మీరెవరూ వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.